సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సింహపూర్ సిన్నోడు అలియాస్ ప్రమోషన్స్ బాబ్జీ ఫ్రమ్ నెల్లూరు. యూట్యూబ్లో లక్షల్లో వ్యూస్, ఫేస్బుక్లో మిలియన్స్లో వ్యూస్, తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాం. రికార్డ్స్ బాగానే ఉన్నాయి. రికార్డ్స్ వ్యూస్ సంపాదించడం కాదు, తినేటప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి. అవి ఇంకా నీకు అలవాటైనట్లేవు. అసలు భయం అంటే ఏమిటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో నీకు తెలుసా? ప్రతి రెస్టారెంట్కి వెళ్తావు, కడుపు నిండా తింటావు, తింటావు 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 తింటూనే ఉంటావు. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో నీకు తెలుసా? సాయంత్రం 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కడుపులోది కిందకి రాదు, ఫ్లష్ సౌండ్ వినబడదు. సరిగ్గా 10 మళ్ళీ ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ ఎత్తితే మళ్ళీ రెస్టారెంట్కి రావాలి, కడుపు నిండా భోజనం చేయాలి అన్నప్పుడు, మళ్ళీ కడుపు నిండా ఫుడ్ తింటే పొట్ట ఎక్కడ పగిలిపోతుందో అనే భయం ఎలా ఉంటుందో నీకు తెలుసా? సింహపురి సిన్నోడా, భయం చాలా విలువైనది, దాన్ని తక్కువగా లోకవగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 2 క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలను అర్పిస్తానని మా సుమన్ సార్కి మాట ఇచ్చాను సార్. మీరు చెప్పినట్టు నా పొట్ట పగలొచ్చు, పగలకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా పొట్ట ఖచ్చితంగా పగిలిపోతుంది సార్. ఆ రోజు దాని కళ్ళలో చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం మా సుమన్ టీవర్స్ పరువులో ఉంటుంది సార్. నేను తినడం అయిపోయింది సార్. మా సుమన్ టీవర్స్కి ఎంటర్టైన్మెంట్ ఏ లోటు రానివ్వనని మా సుమన్ సార్కి మాట ఇచ్చాను సార్. నవ్ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, వెళ్ళాం కూడా ఫుడ్ ప్రోగ్రామ్ షూట్ చేయాలి. నాది ఒకటే కోరిక సార్, ఫుడ్ నా ఎదుర్కొన్నప్పుడు నా కళ్ళలో పేరుకుండకూడదు, నా మొహం మీద చిరునవ్వు ఉండాలి, ఈ చిక్కిన ముక్క నా పొట్టలో ఉండాలి సార్.